నవంబర్ 16 మీ పుట్టినరోజా ఈ రోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు. హాయ్, ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ భూప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటి పుట్టినరోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే పుట్టినరోజు అనేది మన అందరి జీవితంలో ఓ గొప్ప తీపి గుర్తు. మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మ నాన్న సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఈ భూప్రపంచంలో మానవ జన్మకున్న సార్థకత అలాంటిది, దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని మనకు ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో మనం కూడా పాల్గొంటాం, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంతేనా, ఈరోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారనే ఇంట్రెస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే, మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్ళెవరో తెలుసుకుంటే వాళ్ళతో పాటు మీరు కూడా పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్నందుకు గర్వపడతారు. కాంతారావు, తాడేపల్లి లక్ష్మీ కాంతారావు అంటే చట్టుకున స్ఫురించుకపోవచ్చు, కానీ కత్తి కాంతారావు అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. వెండి తెరపై జానపద కథానాయకుడిగా టిఎల్ కాంతారావు వేసిన ముద్ర అది. అలా ప్రేక్షకులకు గుర్తుండిపోయినప్పటికీ ఆయన పౌరాణిక సాంఘిక చిత్రాల్లో సైతం మంచి పాత్రల ద్వారా అరుదైన అభినయాన్ని చూపించారు. నారదుడిగా, కృష్ణుడిగా, అర్జునుడిగా కూడా నటించారు. ఎన్టీఆర్ రాముడిగా నటించిన లవకుశ సినిమాలో లక్ష్మణుడిగా నటించిన కాంతారావు రాష్ట్రపతి అవార్డును అందుకున్నారు. తెలంగాణలోని నల్గొండ జిల్లా కోదాడలో నవంబర్ 16, 1923 పుట్టిన కాంతారావు 7 వయసులోనే తండ్రిని కోల్పోయారు. చదువుకునే రోజుల్లో నాటకాల పట్ల ఆకర్షితులయ్యారు. ఆపై వెండితెరపైకి వచ్చి నటుడిగా, నిర్మాతగా కూడా మరుపురాని సినిమాలను అందించారు. హెచ్ఎం రెడ్డి తీసిన నిర్దోషి, ప్రతిజ్ఞ మొదలుకొని 450కి పైగా సినిమాలు నటించారు. విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన జానపద చిత్రాల్లో కథానాయకుడిగా ధీరోధాత్తంగా నటించి పేరు సంపాదించారు. నిర్మాతగా సప్తస్వరాలు, గండర గండడు, ప్రేమజీవులు, గుండెలు తీసిన మొనగాడు సినిమాలు తీశారు. బిఎన్ రెడ్డి, బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి అంటే తెలియకపోవచ్చునేమో గానీ బిఎన్ రెడ్డి అంటే అటు సినిమా జగత్తులోనూ ఇటు ప్రేక్షక జనాల్లోనూ తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. ఆయన 1975లోని దాదాసాహెబ్ ఫాల్కే బహుమతి, అంతకుముందే పద్మశ్రీ పురస్కారం అందుకుని తొలి దక్షిణ భారతీయుడు, పద్మభూషణుడు. తమాషా ఏమిటంటే 30 ఏళ్ల సినీ అనుభవంతో బిఎన్ రెడ్డి నిర్మించిన సినిమాలు కేవలం 12 మాత్రమే. వందే మాత్రం, సుమంగళి, దేవత, భక్తపోతన, యోగి వేమన, గృహలక్ష్మి, ఇలా ఆ సినిమాలన్నీ కళాఖండాలే. ఇక దర్శకుడిగా ఆయన తీసిన ప్రతి సినిమా ఒక క్లాసిక్. మల్లీశ్వరి, బంగారు పాప, రంగుల రాట్నం, బంగారు పంజరం లాంటి సినిమాలు తెలుగు సినిమా ఉన్నంతకాలం నిలిచి ఉంటాయి. భారత ప్రభుత్వం బిఎన్ రెడ్డిని పద్మశ్రీ, పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాలను ప్రదానం చేసి సత్కరించింది. భారతీయ తపాల శాఖ బిఎన్ రెడ్డి స్మారక పోస్టల్ స్టాంప్ని విడుదల చేసింది. ఘంటసాల శ్రీనివాస్ సాయి తమన్ శివకుమార్ అనే పూర్తి పేరు వింటే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేవారుంటారేమో, కానీ సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కలేని పేరు తమన్. ఎస్ఎస్ అనే పొట్టి ఇంటి పేరును సూపర్ సక్సెస్ అని గట్టి నిక్నేమ్గా మార్చుకుని చిరకాలంలోనే అద్భుత విజయాలు సొంతం చేసుకున్న యువ సంగీత దర్శకుడు తమన్. 2003లో వచ్చిన బాయ్స్ సినిమాతో తమన్ సినీ కెరియర్ స్టార్ట్ అయింది. ఆ సినిమాలో ముద్దుగా బొద్దుగా కనిపించి కామెడీ పండించిన తమన్ ఆ తరువాత 2009లో కిక్ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు. ఇక అక్కడి నుంచి వెనుతిరిగి చూసుకోలేదు. బృందావనం, రగడ, మిరపకాయ్, కందిరిగా, దూకుడు, బిజినెస్ మ్యాన్, నాయక్, బాద్షా, సరయుడు, భాగమతి, తొలి ప్రేమ, వెంకీమామ, అలా వైకుంఠపురంలో లాంటి సినిమాలతో తెలుగులో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిపించుకుంటున్నారు. భర్గస్ మెహతీత్, 6 దశాబ్దాల సినీ ప్రస్థానం. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా, బహుముఖ ప్రజ్ఞశాలిగా గుర్తింపు. శతాబ్ద కాలంలో విలక్షణ నటుడిగా ఎంపిక. హాలీవుడ్లోనే మార్గదర్శకుడిగా ప్రశంసలు. ప్రతిష్టాత్మకమైన ఎన్నో పురస్కారాలు. ఇన్ని ప్రత్యేకతలు నటుడే ఆలివర్ బర్గస్ మెరిడిత్. ఆఫ్ మైనస్ అండ్ మెన్ సినిమాలో ఇతడి నటనను అప్పటి తరం వారు ఇప్పటికీ మర్చిపోరు. అలాగే ద స్టోరీ ఆఫ్
జిఐ జో, ఎవా కిందా సన్ చిత్రాలు ఇతరికి ప్రపంచ వ్యాప్త గుర్తింపును తీసుకువచ్చాయి. ఇంకా ట్విలైట్ జోన్ ద మూవీ లాంటి సినిమాలతో ఇప్పటి తరం ప్రేక్షకులకు కూడా సుపరిచితుడు. ఒహయోలో 2007లో నవంబర్ 16న పుట్టిన ఇతడు అమెరికా ఎయిర్ ఫోర్స్ లో సేవలు అందించాడు. ఆ తరువాత నాటక రంగంలోకి అడుగుపెట్టాడు. ప్రతిష్టాత్మకమైన టోనీ అవార్డును అందుకున్నాడు. బుల్లితెర మీద ఇంటింటి వీక్షకులను అలరించాడు. ఆపై వెండితెరకి అడుగుపెట్టి ఎన్నో వైవిధ్యమైన పాత్రలు ధరించి మెప్పించాడు. మ్యాగీ గిల్నెహల్ నాన్న నిర్మాత కావడంతో చిన్నప్పటి నుంచి వెండితెరపై కనిపించిన ఒక వారసురాలిగా కాకుండా తనకంటూ గుర్తింపును, అవార్డులను, అర్హమైన నటిగా ప్రశంసలను అందుకున్న నటి మ్యాగీ గిల్నెహల్ నటిగా నిర్మాతగా పేరు తెచ్చుకుంది. సెక్రటరీ, షెర్రీ బేబీ, ద డార్క్ నైట్, హ్యాపీ ఎండింగ్స్, ద కిండర్ గార్డెన్ టీచర్ లాంటి సినిమాలతో మంచి నటిగా ఆకట్టుకుంది. న్యూయార్క్ లో 1977లో పుట్టిన మ్యాగీ చిన్నప్పుడే కెమెరా ముందుకు వచ్చింది. నాటక రంగంలో కూడా అలరించింది. రాజకీయాల్లోనూ చురుగ్గా పాల్గొంది. సామాజిక సేవా కార్యక్రమాలకు కూడా ముందుంటుంది. గోల్డెన్ గ్లోబ్ సహా ఎన్నో ప్రాతిష్టాత్మక అవార్డులను అందుకుంది. పొరుగింటి మంగళగోరి వేసుకున్న గొలుసు చూడు అంటూ శుభలగ్నం సినిమాలో సగటు మధ్యతరగతి భార్యలా మొగుణ్ణి అది ఇది కావాలంటూ అడిగే భార్యగా ఆమెని నటనను ఎప్పటికీ మర్చిపోలేం. నేడు ఆవిడ పుట్టినరోజు. ఈవి సత్యనారాయణ దర్శకత్వం వహించిన జంబలకిడి పంబా సినిమాలో నరేష్ సరసన కథానాయికగా సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తరువాత శుభలగ్నం, మావి చిగురు, శుభ సంకల్పం, ఆ నలుగురు లాంటి సినిమాలతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఆమెని మిడిల్ క్లాస్ అబ్బాయి, భరత్ అని నేను, శ్రీనివాస కళ్యాణం, హలో గురు, ప్రేమ కోసం ఇలాంటి సినిమాలలో నటించింది. ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ళ స్థాయికి వెళతారని మా నమ్మకం. మీకు మరోమారు బర్త్డే విషెస్ చెప్తున్నాం. వాళ్ళందరి స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం. సో చూసారు కదా, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ బర్త్డే అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.